పిల్లలు బడి మానే వచ్చని ఇవాళ రేపు కూడా లేదంటున్నారు బడి. ఇవాళ రేపు కూడా లేదంటున్నారు. ఆదిత్య గారు అయితే మరీ నువ్వు మా మిస్ చెప్పారు నీకు ఎంతసేపు బడి మానేద్దామన్న సూపులోనే ఉంటున్నాడు. నేను నిజమే అనుకున్నానే ఇవాళ రేపు లేదంటే పిల్లలు ఇటరండమ్మా. ఇదిగో సరిచేవతి ఇంటికాడ ఫ్లోరింగ్ మాత్రం కదా అలా అందరూ వచ్చేసారంట పిల్లలకి. ఇక ఇప్పుడు అన్నం కూరలు వండి అన్న స్కూల్కి పంపాలంటే తేమలదు. ఇక ఈ రోజుకి మట్టి ఇంటికాడ మనకి అక్కడ పని ఉంది కాబట్టి కొత్త ఇంటికాడ వాళ్ళకి అట్లేసి పంపే. అరే పిల్లలు ఇక వాళ్ళకి అన్నం కూరలు లేవు అట్లేద్దామ్మా. తినేసేసి లంచ్ బాక్సులు అయ్యే పట్టుకుపోండి. మరి వాళ్ళకి ఖాళీ లేదు మాకు ఇంటికాడ అక్కడ బోర్ అంత పని ఉంది. ఆదిత్య ఇలా మట్టుకు అట్లేసి వెళ్ళిపోండి. ఖాళీ లేదు మరి అన్నం కూరలు ఉంటాయి. ఇప్పుడు అలా వచ్చేసి ఫోన్ చేస్తున్నారు నీళ్ళ ట్యాంక్కి ఫోన్ చేసి వచ్చేస్తుందంట. ఆ బంట వాళ్ళు కూడా ఫోన్ చేస్తారు ఎర్రంపేటలో ఉన్న వచ్చేసామంటున్నారు. కప్పుని అలా స్కూల్కి పంపేస్తే మనం అక్కడికి వెళ్ళచ్చు. అట్లేసి తింటాకే లంచ్ బాక్సులో కూడా ఇడ్లీ నిన్నయ్యేసాక ఇడ్లీ వేస్తాక ఇడ్లీ వద్దు. ఇడ్లీ నిన్న వేసిందిగా అట్లే వద్దు. ఆదిత్య ఏంటి అప్పుడు మనే తడిపోయింది స్కూల్కి వెళ్ళమన్నామని. రా స్కూల్కి వెళ్ళవలసి వద్దని ఆదిత్యకి అప్పుడు మనే తడిపోయింది. బడి మారేస్తామంటే ఎంత సరదాగా ఇట్రా రైట్రా. యా ఏమైందమ్మా మానేస్తావా? రోజు మానేస్తానంటాడు వాళ్ళు మానిపించే. వీడిని పంపించేస్తామే మంచిది. అక్కడికి వచ్చి కుదురుకుంటారు అలా. నూనె నూనె తీసుకుంటావా అక్కర్లేదా? వెళ్ళండి తొట్టు కడికి వెళ్ళండి. తొట్టులో ముంచుకునే బేగా కడిగేసుకోండి. నువ్వు నాకు పెట్టి చేసేస్తావా? తిప్పి ఇంకా బాగా మందమైపోయింది. ఇడ్లీ రవ్వ కదా పలసగా రాదు.
ఇక అట్లేసి పిల్లల్ని స్కూల్కి పంపుతాం, వీడియో మీరే తీసుకోండి. ఇక వీడియో మీరు తీసుకుంటాం. అరే అక్కను అక్కను వీడియో తీయండి, అలా ఎవరో ఫోన్ చేస్తున్నాను, అక్కడికి వెళ్ళిపోతాను నేను. Thank you.